అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి మన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మానవత్వం, నా మతం మానవత్వం, మానవత్వం అని రాసుకోండి అన్నారు. సో మానవత్వం మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. నిజంగానే మానవత్వం అనేది మన మనుషుల్లో అందరిలోనూ ఉండే ఉంటుంది కాక, అప్పుడప్పుడు సందర్భానుసారం సమయోచితంగా బయటకు వస్తుంది కాక, అది మంచిదే. మానవత్వం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి, పర్టికులర్గా రాజకీయ నాయకుల్లో ఉండాలి, ప్లస్ అధికారంలో ఉన్న వాళ్ళలో పాలించేటప్పుడు ఉండాలి అనుకోవడం మంచిదే. సో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళలో పరిపాలించారు. ఆయన మానవత్వం ఏ పార్టీదో, ఎంతవరకు ఉందో ఈ రాష్ట్రం మొత్తం చూసింది. అందుకే బహుశా ఆ సీట్లు 11 సీట్లు వచ్చి ఉంటాయి. కొన్ని ఒక 10 ఉదాహరణలు ఆయన మానవత్వం ఏ విధంగా ఉంది, ఆయనకంటే బహుశా ఎవరికి ఇంకా మానవత్వం ఉండదేమో అనేది ఒక 10 ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ జరిగిన సంఘటనలే నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళకి వాళ్ళ లోపాలు తెలియాలి, వాళ్ళు సరిచేసుకోవాల్సిన అంశాలు తెలియాలి. మనకి మనం విలువలు, విశ్వసనీయత, మానవత్వము అది ఇది మాట్లాడుకుంటే కుదురుద్దా? మన వాళ్ళు, మన ముందున్న వాళ్ళు, మన వెనుకున్న వాళ్ళు, మన పక్కనున్న వాళ్ళు మాట్లాడుకోవాలి. మనకు మనమే విలువలు, విశ్వసనీయత ఉండాలి, నాది మానవత్వం అని చెప్పుకుంటే ఎట్లా? 5 ఏళ్ళు అధికారం వచ్చింది, మానవత్వం మనం ఎక్కడ చూపించాం? కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక 10 చెప్పాలంటే 100, 1000 చెప్పొచ్చు కాక, ఒక 10 చెప్తా. అమరావతి రాజధానిగా నచ్చలేదు, ఓకే. గత ప్రభుత్వం వాళ్ళు, గతంలో మనకు నచ్చని పార్టీ వాళ్ళు, మన రాజకీయ ప్రత్యర్థులు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. సో మనకు నచ్చలేదు, మార్చేసాం, రాజధానిగా మార్చేసాం. రాజధాని వికేంద్రీకరణ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ అని పేరు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, పరిపాలన అంతా అక్కడ కేంద్రీకృతం చేయాలనుకున్నాం. మంచిదే, నేను ఇక్కడ దాన్ని తప్పు పట్టట్లా. కానీ ఆ విధానంలో మానవత్వం మరిచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఉదాహరణ, ఆ రాజధాని మార్పు ప్రక్రియలో, ఆ విధానంలో మానవత్వాన్ని మరిచారు. ఎందుకు మరిచారంటే, అక్కడ ఆ 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఉన్నారు చూసారే, వాళ్ళు భూములు ఇచ్చిన రైతులే కదా, వాళ్ళతో చర్చించాలి కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి కదా. ఎంతైనా వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మే కదా భూములు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఇంపార్టెంట్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, టీడీపీయా, వైసీపీయా, పవన్ కళ్యాణ, జనసేన అనేది కాదు. సో అక్కడ వాళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వానికి భూములు ఇచ్చినప్పుడు, అక్కడ రాజధానిని మార్చాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో ముందుగానే సంప్రదించారా? పోనీ సంప్రదించలేదు, మన అహంకారం, మనకు 151 సీట్లు ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని సంప్రదించాలనుకున్నాం. కానీ వాళ్ళని ఎంత చిత్రహింసలకు గురి చేశారు, అరెస్టులు చేశారు, వేధించారు, అడుగడుగున అక్కడ మహిళా రైతులని కాళ్ళతో కొట్టిన ఉదాహరణలు ఉన్నాయి. మీరు పక్కన ఒక 2-3 ఫోటోలు వేస్తాను, చూడండి, తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. మరి ఇవి మానవత్వమా? వాళ్ళు రైతులే కదా, రాజధానికి భూములు ఇచ్చిన రైతులే కదా. సో వాళ్ళతో మాట్లాడారా ఎప్పుడైనా? ఒక సీఎం హోదాలో వెళ్ళి అక్కడ వేలాది మంది రైతులతో, ఇదిగో నేను రాజధాని ఈ కారణంతో మారుస్తున్నా, మీకు ఎవరికీ అన్యాయం జరగదు, నాది బాధ్యత, నాది భరోసా, ఒక ముఖ్యమంత్రిగా నేను మాట ఇస్తున్నా అని ఒక్క మాట వాళ్ళకి మాట్లాడవచ్చుగా. కానీ వాళ్ళని ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి విలన్లుగా చూపించారు. వాళ్ళని చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు గత 5 ఏళ్ళు. నేను ఇక్కడ రాజధానిని మార్చడాన్ని తప్పుపట్టట్లా, రాజధాని మార్చిన విధానాన్ని తప్పుపడుతున్నా, ఆ రైతులను ట్రీట్ చేసిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం మరిచిపోయారు అనేది గుర్తు చేస్తున్నా. ఇది 1వ ఉదాహరణ. ఇక 2వ ఉదాహరణ, డాక్టర్ సుధాకర్ గారి కేసు. డాక్టర్ సుధాకర్ గారు కేవలం ఏమన్నారండి ఆయన? మాస్కులు లేవు, అది లేదు, ఇది లేదు, ఫెసిలిటీస్ లేవనే కదా ఆయన అన్నాడు. మరి ఆయన్ను మనం మానవత్వంతో డీల్ చేసామా? అలా అన్నప్పుడు ఆ డాక్టర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, లేదా అతన్ని ఉన్నతాధికారులు విచారణకు పిలిపించాలి కదా. విచారణకు పిలిపించి ఏమయ్యా మీ హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు అని చెప్పి ఆయన నుంచి లిఖితపూర్వకంగా తీసుకొని అక్కడ ఉన్నాయో లేదో డిపార్ట్మెంట్ పరంగా డీల్ చేయాలి. కానీ అతను మనకు వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి అతని మీద కేసులు పెట్టి అతన్ని పిచ్చోడుగా నిందలేసి, అతన్ని మద్యం తాగే వ్యక్తిగా చూసి, అతన్ని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి అతను చావుకు కారణమవడం ఎవరిది, ఎవరి తప్పు? దానిలో మానవత్వం ఉందా? డాక్టర్ సుధాకర్ గారిని డీల్ చేసే విషయంలో మానవత్వం ఉందా? నేను ఇక్కడ ప్రభుత్వ పెద్ద ఆయన కాబట్టి ఆయనలో మానవత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వైసీపీ ఓటమికి కూడా ఇవే కారణాలు. నేను ఇక్కడ ఏవి క్రియేట్ చేసి కల్పించి చెప్పట్లేదు, మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు గారు సొంత పార్టీ ఎంపీనే, సొంత పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే, ఎంతైనా ఒక ప్రజాప్రతినిధి, లక్షలాది మంది ఓట్లు వేస్తే గెలిచిన ప్రజాప్రతినిధి. ఆయన్ను అరెస్ట్ చేశారు, ఓకే, ఆయన మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా కోర్టుకు తీసుకువెళ్ళొచ్చు,
అవసరమైతే రిమాండ్ విధ కోర్టు ఏం చెప్తే అది చేయొచ్చు. అలా కాకుండా నైటు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయడం మానవత్వమా? ఒక ప్రజాప్రతినిధిని, ఒక సాటి మనిషిని, లక్షలాది మంది ఓట్లు వేసిన ఒక నాయకుడిని పట్టుకొని నైట్ అంతా స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం మానవత్వమా? ఇది మానవత్వం కిందకు వస్తుందా? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఇంకో ఉదాహరణ చెప్తా. టీటీడీ డిక్లరేషనే తీసుకుందాం. టీటీడీ డిక్లరేషన్లో సంతకం చేసేయచ్చుగా, అది ఆచార సాంప్రదాయంగా వస్తుందిగా. సంతకం చేసేస్తే ఏం పోద్ది? దీనికి వైసీపీ వాళ్ళు ఒక విడ్డూరమైన వాదం తెర మీదకి తీసుకొచ్చారు. అది పెట్టింది మనిషే కదా, దేవుడేమీ డిక్లరేషన్ మీద సంతకం చేయమని చెప్పలేదు కదా, ఆ మనుషులే కదా రూల్ పెట్టారు, కాబట్టి ఆయనకు నచ్చలేదు కాబట్టి ఆయన సంతకం చేయరు అని చెప్పి కొంతమంది వైసీపీకి సంబంధించిన కొంతమంది గొర్రెలు ఈ విడ్డూరమైన వాదం తెర మీదకి తీసుకొచ్చారు. ప్రతి రూలు మనిషే పెడతారు, రాజ్యాంగం రాసింది కూడా మనిషే, మరి మనం ఫాలో అవుతున్నాంగా? రాజ్యాంగం రాసింది మనిషేగా, మనం ఫాలో అవుతున్నాంగా? హజ్ యాత్రకి ముస్లిమ్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వరు, వేరే మతస్థులను వెళ్ళనివ్వరు. మరి అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మనుషులేగా ఈ రూల్ పెట్టారని అనండి. అలాగే గురుద్వార కానీ లేదా ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి కానీ వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు తలపాగా పెట్టుకోమంటారు, కాళ్ళు కడుక్కోమంటారు, శుద్ధి చేసుకొని లోపలికి రమ్మంటారు. అదేంటి మనుషులేగా రూల్ పెట్టారు, మేము డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాం అనండి. అలా అనగలరా? అనలేరు కదా. మనుషులే రూల్ పెడతారు, మనుషుల్ని పరిపాలించాల్సింది మనుషులే. మనకు మనం రూల్స్ పెట్టుకొని నడుస్తున్నాం. మనం ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలనేది మనకు మనమే రూల్స్ పెట్టుకున్నాం. దేవుడు వచ్చి రూల్స్ పెట్టడు, మీరు చెప్తున్నది కరెక్టే, కానీ రూల్స్ పాటించడం మన బాధ్యత ఒక మనిషిగా, సాటి మనిషిగా. 1932 నుంచి ఉంది ఆ విధానం, దాన్ని తప్పు పడుతున్నారు. తిరిగి ఏమనంటే మనిషే కదా రూల్ పెట్టాడు అంటున్నారు. ప్రతి చోట మనుషులే రూల్ పెడతారు, దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. అది మరి మానవత్వం ఎక్కడ వస్తుంది? ఏ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేయచ్చు కదా, అది ఆచార సాంప్రదాయాల ప్రకారం వస్తుంది కదా. సాటి మతం మీద గౌరవం ఉండడమే మానవత్వం. సాటి దేవుడి మీద, ఆ దేవుడి మీద, వేరే మతానికి చెందిన దేవుడి మీద నమ్మకం ఉండడమే మానవత్వం. మరి లేదు నాది మానవత్వం అనుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య కూడా బైబిల్ చదవకూడదు. నాది మానవత్వమే నా మతం అని అనుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య కూడా బైబిల్ చదవకూడదు, నాది క్రిస్టియానిటీ అని చెప్పుకోకూడదు. అలాగే తప్పులు చేస్తున్న వారిని వెనుకేసుకు రావడం మానవత్వమా? ఉదాహరణకు ఎమ్మెల్సీ అనంతబాబు గారు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేశారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టే చేసి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారుగా, పార్టీలో ఎంటర్టైన్ చేశారుగా, పార్టీలో ఎంకరేజ్ చేశారుగా, అతనికి పూర్తి స్థాయిలో సహకరించారుగా. ఈవెన్ నిన్న వైసీపీ ఆఫీసులో మీటింగ్ పెట్టినా ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చారుగా, అంటే వైసీపీలో ఇప్పటికే ఆయన కీలకమైన పాత్ర పోషిస్తున్నారుగా. మరి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హతమార్చిన సొంత పార్టీ ప్రజాప్రతినిధిని కట్టడి చేయలేకపోవడం మానవత్వమా? ఒక దళితుడు అతను, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అతన్ని హత్య చేసిన వ్యక్తిని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తున్నారు, పైకేమో మానవత్వం అని ముసుగేసుకుంటున్నాం. ఇప్పటికి 5 అయ్యే, ఇంకో ఆరో రీజన్. అంకబాబు గారు వయసు బహుశా 75 ఏళ్ళు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన్ని పట్టుకొని రాత్రి వేళ అరెస్ట్ చేశారు. బహుశా దాన్ని మానవత్వం అంటారా? రంగనాయకమ్మ వయసు బహుశా 68-70 ఏళ్ళు ఉంటాయి. ఆమెను పట్టుకొని నోటీసులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు. అది మానవత్వం కిందకు వస్తుందా? సో అంటే ఒకసారి నాకు డౌట్లు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి. అలాగే సొంత బాబాయ్ కేసు, సొంత కేసు, తన సొంత బాబాయ్ మరణించారు, అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ విచారణ కావాలి అని అడిగారు ఆయనే 2019 మార్చి 15వ తేదీన. ఆ జరిగిన రోజు ఆయనే సిబిఐ విచారణ కావాలి అని అన్నారు. ఆయన సీఎం అయిన 4 నెలలకి సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేశారు. దీన్ని మానవత్వం అంటారా? సిబిఐ విచారణ అడిగింది మనమే, మళ్ళీ సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పింది మనమే, పైగా సిబిఐ విచారణ జరుగుతుంటే వాళ్ళని వేధించింది మనమే. సో మరి దీన్ని మానవత్వం అనుకోవాలా? మనకు మనం మానవత్వం అని బోర్డు పెట్టుకోవాలి. అలాగే ఇంకా ఉంది, ఇదంతా ఎందుకండి? ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చడం మానవత్వమా? దాన్ని దేనికైనా వాడుకోవచ్చు కదా. మనం మానవత్వం అనుకున్నప్పుడు, మనలో మంచితనం, హ్యూమానిటీ ఉన్నప్పుడు అది ప్రజాధనంతో కట్టారు. అట్లీస్ట్ అది దేనికో ఒకదానికి వాడుకోవచ్చు. ప్రజాధనంతో కట్టిందాన్ని అలా దుర్వినియోగం చేయడం ఎందుకు? అలా డిమాలిష్ చేయడం ఎందుకు? తప్పు కదా.
దాన్ని దేనికైనా వాడుకోవచ్చు కదా. అట్లీస్ట్ ఎమ్మెల్యేలు అతిగృహంగా వాడండి, లేదంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి అక్కడ ఫిర్యాదులు స్వీకరించడానికైనా వాడుకోవచ్చుగా, వాడుకోవాలి. అవతల పార్టీ వాళ్ళు కట్టారు కాబట్టి మనకు నచ్చలేదు కాబట్టి కూల్ చేసాం, దానికి మానవత్వం అని మనం పేరు పెట్టుకున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నాయకుడు ఇళ్ళ మీద దాడగల. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఇది మానవత్వమా? వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు అన్నాక విమర్శలు సహజం, రాజకీయాలు అన్నాక విమర్శలు హద్దులు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కొడాల నాని గారు, రోజా గారు ఎన్నిసార్లు తిట్లా, టీడీపీ వాళ్ళు వెళ్ళి వైసీపీ ఆఫీస్నో వైసీపీ నాయకులు ఇళ్లనో తిట్టేసి ధ్వంసం చేసేసి తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను మీ నాయకులు తిట్టారు కాబట్టి మా వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేశారు అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది, మండుద్ది, బాధపడతారు కదా. సేమ్ మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అదే. రాజకీయాలన్నాక విమర్శలు వస్తాయి, ప్రత్యర్థులు తిడతారు, అది నచ్చకపోతే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆఫీసుల మీదకి ఇళ్ల మీదకి దాడులకు పంపించి దాడులు చేసిన తర్వాత వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళకు కోపం వచ్చి కొట్టారు అని అనడం మానవత్వమా? ఇది ఎక్కడ మానవత్వం? దీన్ని మానవత్వం అంటే బహుశా ఇవన్నీనా? నాకు ఇప్పటివరకు తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం ఏ పాటిదో ఇంకా ఇప్పటి వరకు నేను ఒక 9 ఉదాహరణలు చెప్పా, 10వ ఉదాహరణ నేను చెప్పను. షర్మిల గారో లేదంటే వైఎస్ సునీత గారో చెప్తారు 10వ ఉదాహరణ. షర్మిల గారు, సునీత గారు వాళ్ళిద్దరు చెప్తారు, వాళ్ళకి తెలుసు మానవత్వం ఎంత ఉంటుందో. సో ఇంతకుమించి మనం చెప్పుకోవడం అనవసరం, నేను ఇక్కడ అన్నీ జరిగినవే చెప్పాను. సో నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్టు కాదు, మీరు ఆలోచించండి. జస్ట్ మనకి మనం విలువలు, విశ్వసనీయత, మానవత్వం అని చెప్పుకోవడం అనవసరం, అది మనం ఎదురుగా ఉన్న ప్రజలు గుర్తించాలి. అలా ప్రజలు గుర్తించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిలో మానవత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిలో విలువలు, విశ్వసనీయత ఉన్నాయి అని నమ్మించడంలో, చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. సో ముందు ప్రజల మనసులు గెలుచుకోవాలి. గెలుచుకోవాలి అంటే ఇటువంటి వివాదాలు, ఇటువంటి పనికిమాలిన మాటలతో పని అవ్వదు. థ్యాంక్ యూ.